చిత్తూరు జిల్లా వి కోట మీదుగా కర్ణాటక నుండి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు స్థానిక సిఐ ఎల్లమరాజు ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా తిరుపతికి చెందిన ఐదు మంది యువకులు ఇన్నోవా వాహనంలో రాజుపేట రోడ్డు వైపు నుండి వస్తుండగా వారి వాహనాన్ని ఆపి పరిశీలించగా భారీ స్థాయిలో మద్యం బాటిల్ దర్శనమిచ్చాయి ఈ మేరకు పోలీసుల దర్యాప్తులో చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన ఆదినారాయణ తన స్నేహితులతో కలిసి మద్యం అక్రమ వ్యాపారం నిర్వహించేవాడు గతంలో స్నేహితులతో కలిసి అక్రమ మద్యం వ్యాపారం నిర్వహించిన ఆదినారాయణ తానే స్వయంగా చేపడితే మరింత ఆర్జించవచ్చన్న ఉద్దేశంతో తిరుపతి పరిసరాలకు చెందిన యువకులను తీసుకువచ్చి మద్యాన్ని తరలించేవాడు ఇందులో భాగంగానే కర్ణాటక నుంచి మద్యం తరలిస్తుండగా వి కోట వద్ద వాహన తనిఖీలలో పట్టుబడ్డారు వీరిలో తిరుపతి జీవకోన చెందిన ఆదినారాయణ వెంకటేష్ కాదరవలి సంతోష్ నవీన్ లను అరెస్ట్ చేశామన్నారు ఈ తనిఖీలలో వంద ఫుల్ బాటిళ్లు నూట ఎనభై ఎంఎల్ రెండు వందల నలభై బాటిళ్లను పట్టుకున్నామని వాటి విలువ సుమారు యాబై ఐదు వేల ఆరు వందల నలభై రెండు రూపాయలు ఉంటుందని సిఐ ఎల్లమ్మరాజు వెల్లడించారు ఈ